సార్, 26 మీరు నిరసన దీక్షకి పిలుపునిచ్చే టైంలో కొన్ని పాటలు విడుదల చేశారు, ఆ పాటలకి వివరణ కూడా ఇచ్చారు. అవును సార్. దానికి ఒకటి ఏంటంటే, ఒకటి రామాయణం కోసం ఇచ్చేసినప్పుడు జరిగిన హత్యలు, గోద్రకాండాలు, అమానుషంగా సజీవ దహనాలు, వీటి గురించి చెప్పారు. అటువంటి పార్టీతో మీరు ఎట్లా మరలా మీరు పొత్తు పెట్టుకోగలిగారు, వాళ్ళ తరఫున ఎట్లా ఓటేయమని అడిగారు, అది మీకు అమానుషం అనిపించదు కదా? ఇప్పుడు ఉన్న పార్టీలు కాంగ్రెస్ కానీ మీరు అలా తీసుకుంటే సార్ అందరూ అమానుషమే. కాంగ్రెస్ తీసుకుంటే సిక్కులు ఊచకోతుంది. అది నాయకులు చేసింది కాదు కదా, ప్రజలు ఆ సమూహంలో నాయకులు ఆ రోజు ప్రభుత్వాలు వారి ఉన్నాయి, వారి ఆధ్వర్యంలో జరిగిన వీటన్నిటికంటే నేను అనేది ప్రభుత్వాలు వారివి. ఆ టైంలో గొడవలు జరిగినాయి, నేను దాన్ని అంతే చూస్తున్నాను. నిజంగా ఒక పరిపూర్ణమైన ప్యూరిటానికల్ సొసైటీ కావాలంటే ఈరోజు ఎక్కడుంది? ఉన్న వాటితో ఇది మనకు దొరికింది, ఇది దీన్ని మనం సరి చేసుకుంటాము, మనం కరెక్ట్ చేసుకుంటాము, దీంతో వెళ్ళాలి. ఇవన్నీ నేను తెలియక కాదు, ఉన్న మనకి ఉన్న చాయిస్లో ఇదే చాయిస్ ఉంది. కాంగ్రెస్ తోటి ముందుకెళ్ళలేము. నేను ఆ రోజున బీజేపీకి ఎందుకు మనస్ఫూర్తిగా మద్దతు పలికానంటే, ఎప్పుడైనా నేను మనుషులు తప్పు ఎప్పుడైనా సరే సరిదిద్దుకునే అవకాశాలు ఉంటాయనుకుంటాను. నేను ఎప్పుడు సరిదిద్దుకునే అవకాశం లేనప్పుడు సమాజం ముందుకెళ్ళదు. ఎందుకంటే బందిపోటుగా ఉన్న పూలందేవి శ్రీ చనిపోయి పూలందేవి గారిని పార్లమెంటు దాకా మనం తీసుకెళ్ళగలిగినప్పుడు, అలాగే వినోబాబు లాంటి వాళ్ళు మల్కన్ సింగ్ని ఆయనకి ఆయుధం వదిలేసి సరెండర్ అయిపోయినప్పుడు, ఆ క్షమాగుణం అనేది మన దేశంలో ఉంది. అర్థం చేసుకోవటం అనేది మనకి కక్ష సాధింపుకి తిరిగి కక్ష సాధింపు చర్యలు చేస్తే ముందుకెళ్ళ సమాజం. వీటన్నిటిని ఇలాంటి పెద్దలు చెప్పినవన్నీ ఆలోచనలు పెట్టుకొని అటు రెండు రాష్ట్రాలకు విడిపోయిన రెండు ప్రాంతాలకి న్యాయం జరగాలంటే ఒక బలమైన, నేను ఆ రోజు కూడా చెప్పాను, ఒక బలమైన నాయకుడు కావాలి ఈ దేశానికి. దానికి నరేంద్ర మోదీ గారు ఉన్నారు అని చెప్పి అన్నీ ఆలోచించి నేను ఆ రోజు చెప్పాను. అలాగే ఆ రోజు నేను వాళ్ళకి నేను ఓటేయమని చెప్పినప్పుడు కూడా, నేను మీరు ఒకసారి వెనక్కి తిరిగి అక్కడ ప్రచార సభలో చూసుకుంటే నేను అందరికీ ఒకటే చెప్పాను, ఈరోజు నేను అందరికీ ఓటేయమని అడుగుతున్నాను. రేపొద్దున వీళ్ళు వెనక్కి వెళ్ళిన పక్షంలో నేను ఖచ్చితంగా మీ ముందుకు వచ్చి ఇలాగే నిలదీస్తానని చెప్పాను. నేను అదే మాట మీద ఉన్నాను, నేను అదే పని చేస్తున్నాను. ఇప్పుడు ఎవరు సార్ వాళ్ళు మారారని మీరు ఏమైనా భావిస్తున్నారా? వాళ్ళు మారారా లేదా అనేది నాది వాళ్ళ యాక్షన్స్ ద్వారానే తెలియాలి సార్. మరి వాళ్ళ యాక్షన్స్ ఏమో మేము వాళ్ళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పారు. మరి వాళ్ళే అంత చాలా బలంగా వాదించారు ఇది కావాలని. ఇప్పుడు మాకు కూడా ఎలా తెలుస్తుంది, స్పెషల్ కేటగిరీ స్టేటస్కి మించింది ఇంకొకటి లేదు అని చెప్పి ఆ రోజు మీరు బలంగా అందరూ కొన్ని సంవత్సరాలు వాదించబట్టే కదా. మేము ఈరోజు ప్రజలందరూ అనుకున్నారు, మీరు ముందే మీరు స్పెషల్ ప్యాకేజ్ ఒకటి ఉంటే సరిపోద్ది అని చెప్పినప్పుడు అసలు ఇంత దూరం రాదు కదా. సో మీరు కన్వీనియంట్గా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు, విడదీసేటప్పుడు ఒకలాగా మాట్లాడి మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఇంకోలా మాట్లాడితే ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం పోతుంది.